నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే స్పెషల్ ఇంటర్వ్యూ నేను మీ వెంకటగన్నవరపు ప్రస్తుతం మనం మైదుకూరు నియోజకవర్గంలో ఉన్న మైదుకూరు నియోజకవర్గానికి సంబంధించి సీనియర్ శాసనసభ్యులు సీనియర్ పొలిటీషియన్ మైదుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డి రెడ్డి గారు ఉన్నారు ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇక్కడున్న వైసీపీ బలబలాలు వారి మాటల్లో విందాం నమస్తే అండి రఘురామరెడ్డి గారు చాలా సీనియర్ మీరు దాదాపు ఎనభైల నుంచి పార్టీలో ఉన్నారు రాజకీయంలో ఉన్నారు కింద స్థాయి నుంచి క్షేత్రస్థాయి నుంచి మీకు తెలిసిన వ్యక్తి మీరు దాదాపు మార్కెట్ సెవెంటీ మార్కెట్ కమిటీ చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ దగ్గర నుంచి ఎమ్మెల్యే స్థాయికి దాదాపు మీరు ఫోర్త్ టైం ఎమ్మెల్యే ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా మొన్న సర్పంచ్ ఎన్నికల్లో ఎలా ఉంది పరిస్థితి టోటల్గా సర్పంచ్ ఎన్నికల్లో వచ్చేసి ఓవరాల్ స్టేట్ వైడ్ చూసాము పర్టికులర్గా మైదుకూర్ కాన్స్టిట్యున్సీ వరకు మాకు నైంటీ పంచాయత్స్ ఉన్నాయి అవుట్ ఆఫ్ నైంటీ ఎయిటీ క్లియర్ కట్గా వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి అభిమానులుగా ఇచ్చారు ఒకటో చోట్ల కాంప్రమైజింగ్ క్యాడట్గా ఇది పెట్టి చేయడం జరిగింది సో ఓవరాల్గా మోర్ దాన్ నైంటీ పర్సెంట్ వచ్చేసి సీట్స్ వచ్చేసి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కూడా కోడ్ వచ్చింది ప్రస్తుతం కోడ్లోనే ఉన్నాం ఎట్లా ఉంది మున్సిపల్ ఎన్నికల్లో పరిస్థితి మీకు ఒకటే కదా మీ నియోజకవర్గంలో ఐదుగురు మీద హాయిస్తే మిగతా అంతా గ్రామీణ ప్రాంతమే ప్రాంతమే ఓన్లీ అర్బన్ వచ్చేసి మైదికూర్ మున్సిపల్ వాటర్ ఉంది అక్కడ కూడా దాదాపు ఇరవై నాలుగు వార్డు ఉన్నాయి ట్వంటీ ఫోర్ వార్డ్స్కి ఇప్పుడు కంటెస్ట్ జరుగుతూ ఉంది ఆల్రెడీ ఆ రెండు వేల ఇరవై సంవత్సరం ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి ఇప్పుడు స్టార్ట్ చేయడం సో అదే నామినేషన్స్ ప్రకారం ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి బహుశా సెకండ్ థర్డ్ ఇథ్రాయల్స్ ఉంటాయి ఇథ్రాయల్స్ తర్వాత కంటెస్ట్ ఉండే కాండిడేట్స్ ఎలక్షన్ పదవ తారీఖున జరిగిపోతారు బట్ నాకు తెలిసి నిన్ననే సర్వే రిపోర్ట్ కూడా మా పార్టీలో పంపించారు పదిహేను స్థానాల్లో వైఎస్ఆర్సీ బిల్డింగ్లో ఉంది తొమ్మిది స్థానాల్లో టీడీపీకి అవకాశాలు ఉన్నాయి నెట్ నెట్ పైట్ అని అన్నారు నాకు అంత ఉండకపోవచ్చు ఇంకా ఎక్కువే రావచ్చు పదిహేను కూడా లీడింగే కదా పదిహేను కూడా లీడింగ్ పదిహేను ఆటరేటివ్ ఉన్నాయి తొమ్మిది దాంట్లో నెక్ట్ నెక్ ఉంటుంది కొద్దిగా తయారు చేసుకోవాలి మీ నియోజకవర్గం వచ్చేసి మైదుగురు మొదటి నుంచి కూడా కొద్దిగా డిఫరెంట్ పరిస్థితి ఎక్కడైనా ఎలాంటి పరిస్థితులు ఉన్నా రెండు వైపులా అలాంటి పరిస్థితులు ఏ పార్టీలో ఉన్నా కూడా రెండు వైపులో సమ డూటీ ఉండే పరిస్థితి కానీ మీ నియోజకవర్గంలో మాత్రం మీరు మొదటి గతంలో టీడీపీగా ఉన్నారు రెండు వేల పది నుంచి వైసీపీలోకి వచ్చారు మీరు ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా సౌమ్యుడిగా మీ మీద పేరుంది మీ యాక్టివిటీస్ కూడా అలానే ఉంటాయి కానీ మీ గతంలో ఏ పార్టీలో ఎట్లా ఉన్నప్పటికీ కూడా గట్టు పరిస్థితులు మీరు ఎదుర్కొన్న సందర్భం మొదటి నుంచి ఎట్లా సాధ్యమైంది మీకు ఇప్పుడు ఒకటండి ఎందుకంటే మనం ఎంతసేపు ఉన్నా కానీ కూడా గ్రామాల్లో కక్షలు పెట్టకూడదు ఏమైనా అభివృద్ధి అధ్యయంగా పనిచేయాల మనకు శత్రువు అయినా సరే కక్ష సాధిపు ఉండకూడదు మన పాలసీ మరి ఎవరు వచ్చినా కానీ కూడా న్యాయమైన సమస్యలు వస్తే మాత్రం ఖచ్చితంగా న్యాయం చేయాలనే దేశతోనే మనం ఇంతవరకు పోతున్నాం కాబట్టి ఇండియన్లు పొలిటికల్గా సర్వోయ్యడం జరిగింది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గర అన్యాయం చేయడు ఆయన దగ్గర ప్రతి న్యాయమే జరుగుతుంది అనే ఒక నమ్మక ప్రజలు ఉంది అందువల్లనే ఇళ్ళు కూడా దాదాపు యాభై సంవత్సరాలు రాజకీయ చెప్తున్నా కానీ కూడా ఇప్పటికీ నా సమకాలికలతో ఇప్పటికీ రిటైర్ అయిపోయినట్టు చాలా మంది ఉన్నారు మీ కొలీగ్స్ పిల్లలు ఇప్పుడు మళ్ళీ శాసనసభ్యులుగా మీతో కొలీగ్స్ అదే మీరే చెప్పారు కదా వసంత నాగేశ్వరరావు గారు అప్పుడు ఎయిటీ పిల్లలు మాకు మేము వాళ్ళ అబ్బాయి కృష్ణప్రసాద్ ఇప్పుడు మాతో కొలిగే ఉన్నాడు మైసూరా మాతో హోలీగా ఉన్నాడు వాళ్ళ బ్రదర్శన్ వచ్చేసి సుధీర్ ఇప్పుడు మాత్రమే ఉన్నాడు అంటే చాలామంది ఇక్కడ పిల్లలు రాజగోపాల్ రెడ్డి మాతో ఉన్నాడు ఈరోజు శ్రీకాంత్ మాత్రం నాతో ఉన్నాడు రాయచోటి రాయచోట్లో అట్లా ఆల్మోస్ట్ చాలా నియోజకవర్గాల్లో స్టేట్లో నూట డెబ్బై నియోజకవర్గాల్లో చాలామంది వాళ్ళ నిరేరుతో ఉన్నాను ఇప్పుడు వాళ్ళతో కూడా ఉంటారు సుదీర్ఘ రాజకీయ చరిత్ర మీకు సంక్షేమ పథకాల ప్రభావం ఎలక్షన్లో పనిచేసిందా అంటే ముఖ్యంగా ఈ ఎలక్షన్లో నూటికి నూరు శాతం పని చేసింది ఎందుకంటే నేను అబ్జర్వ్ చేస్తున్నా ఎన్ని ఎన్ని ఎలక్షన్ చూసినా కాంగ్రెస్ ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్నా తర్వాత టీడీపీలో పాల్గొన్నా ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో పాల్గొంటుంది బట్ సంక్షేపాలు ఆ రోజు రామారావు గారు రెండు వేల మూడులో ఎన్నికలకు పోయి రెండు వేల ఐదులో దిగిపోతానే ఎనభై మూడు ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్లో మళ్ళీ బై ఎలక్షన్ వచ్చింది అప్పుడు ఎయిటీ ఫైవ్ బై ఎలక్షన్స్లో ఊహించలేనటువంటి స్థానాలు వచ్చినాయి తెలుగుదేశం పార్టీ దాని అర్థం ఏంటంటే కదా ఆయన మీద అన్యాయంగా ఆయన దించేశారనే ఒక సానుభూతి సానుభూతి ఒకటి రెండవది కూడా ఆయన వచ్చేసి రోటీ కపడ మకాన్ అనే ఒక కార్యక్రమం రెండు రూపాయల కిలో బియ్యం కార్యక్రమం జనత వస్తారు ఇచ్చాడు ఇల్లు కట్టించాడు మరి పేదపేదలకు అయ్యే కదా మెయిన్ కావాల్సి ఉంటుంది కదా ఆ రోజులు ఇప్పుడు అంటే వేరే ఈ కేసులు ఇవన్నీ అనుకోండి ఇప్పుడు చీపు లెక్కర్ అని ఇవన్నీ వచ్చేసి ఆ రోజులు అంత లేదు దీనికి ప్రాబ్లం లేదు అవి చేశాడు కాబట్టి ఎనభై ఐదులో చాలా నామి ఒక బస్ కండక్టర్ అంటే వాళ్ళు ఎమ్మెల్యేలు ఎలాంటి డబ్బు ప్రాబ్లం లేదు ఆ రోజు కానీ ఆ రోజుకి ఈ రోజుకి సంక్షేమ పథకాలు అనే వాటిని చూసుకుంటే ఆ పదం దాని అర్థాన్ని స్వరూపాన్ని మార్చుకుంటుందా అంటే ఒకటి తెలుగుదేశం ప్రభుత్వం అదే జరిగింది చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను శాసనసభ్యుడిగానే ఉన్నా ఇక్కడ నుండి ఐదు మండలాలు నేనే గెలుచుకున్నాను మా పార్టీ గెలుచుకున్నాం ఐదు ఎంపీపీలు మేమే గెలుచుకున్నాం ఏ జెడ్పీ మాకు గెలుచుకున్నాం ఎక్సెప్ట్ కాజీపేట అది కూడా డిఎల్ అయితే తెలుగుదేశం అయితే కాదులే మరి అప్పుడు వచ్చేసి సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు చేశారు కానీ అది లబ్ధిదారులకు అద్దలే కేవలం ప్రతి గ్రామంలో ఈ జన్మభూమి కమిటీలని కొంతమంది ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు పెట్టారు నేను ప్రతి ఒక్క జిల్లా పరిషత్ సమావేశం కానీ మండల సమావేశంలో చెప్పాను ఏమయ్యా ఇతనికి అర్హత ఉంది పేదవాడు అతనికి పెన్షన్ ఇవ్వాలా డెబ్బై సంవత్సరాలు ఉంది ఎలాంటి ఇది లేదు అనంటే కదా వాళ్ళు పబ్లిక్ మీటింగ్లో చెప్తారు ఇన్ రైటింగ్లో ఇచ్చారు నాకు మా చేతులు ఏమి లేదు సార్ జన్మభూమి కమిటీ సభ్యుడు సంతకం పెట్టి ఇతనికి ఇంటే నీకు ఇవ్వాలా లేకపోతే ఇచ్చేది మాకు ఫోర్స్ లేవన్నారు సార్ అర్థమవుతుంది మీకు ప్రజల నుంచి హండ్రెడ్ లాస్ట్ ఫో మీరు అన్న పద్నాలుగు టు పంతొమ్మిది సంక్షేమ పథకాల్లో జరిగిన ఇది కావచ్చు ఇప్పుడు జరుగుతున్న విధానం కావచ్చు అదే అది జరిగినప్పుడు దాని పర్యవసానమే దాని రిజల్టే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఇక్కడ ప్రస్తుత రాజకీయ పరిస్థితి చూసుకుంటే మీరు ఆయన ఐదారు సార్లు ఎమ్మెల్యే అయ్యారు మీరు నాలుగోసారి ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతానికి మీరు ఒక వరులో రెండు కత్తుల్లాగా ఉంది ఈ ముడితయా ఇముడి అంటే కొన్ని పాలసీస్లో డిఫర్ కాదు ఇస్తాం విధానపరమైంది అది డిఫర్ విధానపరమైన తద్వరకే కానీ మరి నా పాలసీ ఒకటే చెప్పాను కదా కర్చి సాధింపుకూడదు నిజంగా ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళకు న్యాయం చేయాలి వాళ్ళు పార్టీ వేరే అని చెప్పేసి వారి మీద ఖర్చు సాధింపు కానీ దట్టు పదిహేను ఇరవై సంవత్సరాలకు ముందు ఉన్న పరిస్థితి ఈరోజు లేదట్టుంది కదా హండ్రెడ్ పర్సెంట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ లేదు ఆ రోజు ఎదురు చెప్పకూడదు కానీ నేను ఎనభై ఒకటో సమితి ప్రెసిడెంట్ ఎంత నామినల్ ఖర్చు అంతే ఎనభై ఐదులో కూడా ఎంత వెరీ సింపుల్ అసలు పెద్ద ఖర్చు ఈరోజు ఎమ్మెల్యే కావాలంటే అందరికీ తెలిసిన వాస్తవే ప్రతి ఒక్కరికి తెలిసిన అవసరమే పాపం మా స్పీకర్ కోడే లక్ష్మీరాజు ఓపెన్గా చెప్పాడు ఆ రోజు మనం చెప్పకూడదు అక్కడ చెప్పడం లేదు కానీ కదా అప్పుడు మా కొలికే కదా ఎయిటీ ఫైవ్ నుంచి అప్పుడు ఆయన హోమ్ మినిస్టర్ ఒక రోజులు ఎయిటీ ఫైవ్లో హోమ్స్టర్ తర్వాత ఆయన హోమ్ మినిస్టర్ నుంచి హోమ్ మినిస్టర్ ఉన్నారు నేను ముద్దు కృష్ణాడు ఆయన వాలంటీర్ ఈవినింగ్ అయితే అక్కడ కూర్చున్నారు ఆయన కొద్దిగా కార్ స్పీచ్ బాగా ఇది చేశారు ఫ్రీగా పెట్టి మాట్లాడతాయి చేస్తారు అప్పటికి ఇప్పటికి చూసే అసలు ప్రజల్లో కూడా ఆ రోజు ఒక క్యాండిడేట్ ఏదైనా డబ్బులు ఇస్తే తీసుకుంటే కన్నా రెండో వాళ్ళతో తీసుకునేవాళ్ళు కాదు ఒక పార్టీతోనే తీసుకుంటే ఒక ఎత్తిక నైతికత అనేది ఉండేది ఉండేది ఈరోజు ఎన్ని పార్టీలు పెట్టినా కానీ ఇది జరుగుతుంది కానీ బట్ వాళ్ళు ఓటేసే మాత్రం ఎవరైతే మంచి క్యాండిడేట్ అనుకుంటో ఎవరైతే మంచిది వాళ్ళ వాళ్ళకి వాళ్ళకే ఉంటుంది తన చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒకసారి ఫ్లడ్స్ వచ్చినాయి ఇక్కడ మధ్య దగ్గర చగిలేరు పాపం నష్టపోయినారని చెప్పేసి నేను ఉప్పు బియ్య బియ్యము బ్యాళ్ళు అవన్నీ తీసుకెళ్ళి ఇంటింటికి పంచుతూ ఉంటాను ఒక టైం వచ్చాడు ఇస్తాంటే తీసుకుంటే నేను తీసుకుని అయ్యాన్ని తీసుకొని నేను నీకు ఓటే లేదు నాకు వద్దు సార్ నేను తీసుకోను సార్ నాకు ఓటు బేగున్న ఇబ్బందులు తీసుకోమా మళ్ళా నేను బేబోను కూడా నేను అడగను తీసుకోండి ఆ నిజాయితీ ఆ రోజుల్లో ఉండే ఇప్పుడు ఇరు వర్గాలకి లేదు ప్రజలకి లేదు నాయకులకు లేదు ఓపెన్ టు సే ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా మీకు వరి వస్తుందా ఇక్కడ పంట వరి ఎక్కువ బాగా ఎక్కువ బాగా కడప జిల్లాలో హైయెస్ట్ ప్యాడి గ్రేట్ బాగా ఉద్యానవన పంటలు కూడా కడప జిల్లాలో ఉన్నాయి ఉన్నాయి కదా ఉన్నాయి బాగా ఉన్నాయి ఎట్లా అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా గతానికి ఇప్పటికీ అంటే మీరు డిపెండ్ ఆన్ కేసీ కెనాల్ అయినా ఇంకేమైనా సోర్సెస్ ఉన్నాయా కేసీ కెనాల్ రెండు మా కానిస్ట్యులో ఉంటాయి ఈవెన్ సాగర్ మా దగ్గర ఉంది బ్రహ్మంగారి మఠం అది సెవెంటీన్ పాయింట్ సెవెంటీ ఎయిట్స్ కెపాసిటీ తర్వాత సబ్సిడీ రిజర్వాయర్ వన్ ఒకటి సబ్సిడీ టూ ఒకటి ఆ రెండు కూడా ఫోర్ పాయింట్ త్రీ అంటే వాటర్ సోర్స్ అనేది పుష్కలంగా ఉంటాయి మైదుగురు నియోజకవర్గం పర్టికులర్ ఈ సంవత్సరం మాత్రం ఈ వర్షాలు దీనివల్ల ఇప్పటికీ ఫుల్ గా ఉన్నాయి రిజర్వాయర్స్ అని ఇక్కడ రైతులు బలంగా ఉన్నారంటే నో డౌట్ బాగానే ఉన్నారు కొత్త ఏరియాలో కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి అవి కూడా బాగున్నాయి అయితే గిట్టుబాటు ధరలు కొంత నష్టపోతున్నారు రెండు పంటలు అయితే పండుతున్నాయా కొన్నిసార్లు పడుతున్నాయి రైతులకు సమస్యలు ఏమి ఇక్కడ వాటర్ సమస్యలు ఏమి లేవు ఉన్నాయి ఇంకా కొన్ని ఉన్నాయి దానికోసమే ప్రత్యామ్నాయంగా ఈ రోజు కేనల్ ఉంది ఓకే కేశ కెనాల కింద ఎప్పుడు నైన్టీ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్న శంకుస్థాపన ఇప్పుడు ఒకటి రిజర్వ్ అయ్యారు జలంధరాశి అని చెప్పేసి మేము ఎన్నోసార్లు ధర్నాలు చేసినాం రస్తారోకాలు చేసినాం తెలుగు అసెంబ్లీలో మాట్లాడినాం తెలుగుదేశం గవర్నమెంట్లో అవి కంప్లీట్ చేయని పట్టించుకోవాలి మేము ఎన్నికల ముందు ప్రామిస్ చేసాం జగన్మోహన్ రెడ్డి దూర వచ్చేవాళ్ళం ఇమ్మీడియట్గా వస్తానే పోయిన సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు రెండు వేల పంతొమ్మిది ఆయన అయితేనే సీఎం అవుతారు శంకు సభ్య విషయా టెండర్స్ అయిపోయినాయి మీరు మైదుగురు శాసనసభ్యులుగా కాకుండా వైసీపీ లీడర్గా కాకుండా ఒక ప్రశ్నకు సూటి సమాధానం చెప్పాలి మీరు సంక్షేమానికి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు కదా అభివృద్ధికి ఎంతో కొంత బడ్డన పడరుదా హండ్రెడ్ పర్సెంట్ సంక్షేమము అభివృద్ధి సమపాలన నడుస్తేనే సరైన కానీ ఇప్పుడు జరుగుతుందని పెట్టుకున్నాం సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు కదా మరి అభివృద్ధికి ఆ మందం ఆ తేడా అనేది ఉంటుంది కదా డెఫినెట్గా ఉండాలా ఉంటుంది కూడా ఎందుకంటే ఈ సంవత్సరం ఫైనాన్షియల్ మనం చూసాము ఈ కరోనాతో టోటల్గా అప్సెట్ అయిపోయింది ఇన్కమ్ లేదు స్టేట్ స్టేట్ సపరేట్ అయింది ఇంతకుముందు దాదాపు ఇరవై వేల కోట్లు ఉండేటువంటి రాష్ట్రం అప్పు అది చంద్రబాబు గారు పోయేటప్పటికి దానికి కోటి లక్ష అరవై నాలుగు వేల కోట్లు అప్పు చేసి వచ్చి రెండోది వచ్చేసి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఛార్జ్ తీసుకుంటారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారే మూడు నాలుగు మాసాలకి కరోనా ఎఫెక్ట్ ఉంటుంది వచ్చింది స్టేట్ వచ్చేటువంటి సాధారణ ఇన్కమ్ అంతా కూడా బాగా దెబ్బతి అయినా కానీ కూడా ఆ కరోనా డేస్లో కూడా ఎవరికి ఇబ్బంది రాకూడదు ఎందుకంటే ప్రజలు కోరుకునేది ఒకటే ఎవరైనా సరే కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకునేవాడే నాయకుడు నాయకుడు గుర్తింపు ఉన్నది వాళ్ళకు గుర్తింపు ఉన్నది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు చూసి ఈరోజు నిన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో అంతకుముందు జరిగిన ఎంపీటీసీ జరిపిన ఎన్నికల్లో రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా దాని ఇంపాక్ట్ క్లియర్గా కనబస్తారు మీరు ఎనభై ఐదు శాసనసభ్యుడిగా గెలిచిన దగ్గర నుంచి సరే ఏ పార్టీ ముఖ్యమంత్రులు గెలిచినా మీరు అప్పుడు శాసనసభలు ఉన్నా లేకపోయినా దాదాపు ఆరేడుగురు ముఖ్యమంత్రులు మీరు చూశారు ఆ రోజు నుంచి చెన్నారెడ్డి కావచ్చు నిద్రమల్లి జనార్దన్ రెడ్డి కావచ్చు కోట్ల విజయభాస్కర్ రెడ్డి కావచ్చు చంద్రబాబు కావచ్చు అంతకుముందు మీరు స్టార్టింగ్ ఎనభై ఐదు అయినప్పుడు ఎన్టీఆర్ కావచ్చు తర్వాత రాజశేఖర రెడ్డి కావచ్చు రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరినీ మీరు చూశారు సమర్థత విషయంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రికి వాళ్ళకి తేడా ఏమున్నావు నూటికి నూరు శాతం ప్రజలకు ఏదో సేవ చేయాలనే తపన ఒక్క రామారావు గారికి ఉండే నేను చూసినా ఎందుకంటే నాకు చాలా కోసం నేను వీడికి వస్తే మా ఇంట్లో ఇక్కడే భోంచేసి చేసి చికెన్ రైస్ తీసుకునేవాడు చేసేవాడు జలంగా వెంగళగర్ అయితే రెండు మూడు సార్లు వచ్చి మా ఇంట్లో ఇక్కడే వచ్చి భోజనం చేసేవాడు చేసేవాడు పీవి నలిచిపో మా ఇంట్లో భోజనం చేసేవాడు ముఖ్యమంత్రిగా వచ్చారు రోజేష్ ఉంది అందరినీ చూసిన ప్రజలకు అంత ఇంత సేవ చేయాలా చెప్పిన మాట కట్టుబడి ఉండాలనేది రామారావు గారిలో ఉంది అంత ఇంత వెంగరవ గారిలో కూడా ఉంది ఈ తరంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తాను రాజశేఖర రెడ్డి గారు అంటే నాకంత పెద్ద ఇది లేదు ఎందుకంటే ఆయన సీఎం ఉన్ని రోజులు నేను తెలుగుదేశం కూడా ఉన్నా ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అంతకుముందు అంత కలిసి ఉన్నాం కానీ మీరు సమితి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అప్పుడు ఉన్నప్పుడు తర్వాత రెండు వేల ఐదులో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను టీడీపీ నుంచి కూడా వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత తర్వాత రెండు వేల నాలుగులో ఆయన ముఖ్యమంత్రి గారు అప్పుడు వచ్చి నేను తెలుగుదేశంలో నుంచి వచ్చి తెలుగుదేశంలో ఉన్నా అందువల్ల నాకు ఆయన పరిపాలన మీద అంత లేదు కానీ అయితే కొన్ని మాత్రం మంచి మంచి చేశాడని చెప్పేసి మనకు తెలుస్తుంది పబ్లిక్ అనుకుంటుంది ఎందుకంటే ఈ వన్ నాట్ ఎయిట్ కానీ ఫీజు రియంబర్స్ కానీ ఆరోగ్యశ్రీ కానీ కొన్ని మంచి కార్యక్రమం చేశారు కాబట్టి రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయితే రెండు వేల తొమ్మిదిలో మళ్ళా సీఎం అయ్యారంటే అంత పెద్ద కూటమికి ఎదురుగా ఆ రోజు టీఆర్ఎస్ కలిసింది కమ్యూనిస్టులు కలిచారు అన్ని పార్టీలు కలిసినా కానీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఇది రాజశేఖర రెడ్డి గారు ఒక్కడే ఇది చేసేసి పోటీ చేసి మళ్ళీ గవర్నమెంట్ ఫౌండేషన్ ఇక్కడ అంతా గ్రామీణ ప్రాంతం వైద్య సదుపాయాలు ఎట్లున్నాయి గతానికి ఇప్పటికేమన్నా మెరుగైందా పోయిన ఐదు సంవత్సరాల్లో మొన్న జరిగినటువంటి చంద్రబాబు పరిపాలనలో మాకు ఐదు పీహెచ్లు ఉన్నాయి ఒక థర్టీపేడ్ హాస్పిటల్ ఏ ఒక్క దాంట్లో కూడా ఒక డాక్టర్స్ అపాయింట్మెంట్ కానీ హాస్పిటల్ రెనోవేషన్ కానీ ఏ ఒక్కటి ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం మాకు అనుసరించే వరకు లాస్ట్ కూడా లాస్ట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు వచ్చేసి నాడు డేడు కింద అంటే మీరు అపోజిషన్లో ఉన్నప్పటికీ మీరు గతంలో టీడీపీలోనే అక్కడే పనిచేశారు కదా ఆ వ్యత్యాసం అనేది ఏం లేదా మీకు వాళ్ళకి నూటికి నూరు శాతం ఉంది ఎందుకంటే అక్కడ పరిపాలన రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూసిన రామారావు గారి దగ్గర అదే పొరపాటు కూడా ఆ పొజిషన్ అంత ఇది లేదు అందరినీ గౌరవించాడు నిధులు కేటాయింపులు కానీ అన్నిటిని బాగా చేసేవాడు అందరికీ ఈక్వల్గా ఫండ్స్ ఇచ్చేవాడు ఒక ఎమ్మెల్యే అంటే ఫండ్ ఫండ్స్ అసెంబ్లీ డెవలప్మెంట్ కాన్స్టిట్యూన్సీ ఫండ్స్ అంట కాంగ్రెస్ వాళ్ళు కానీ అంతకుముందు రామారావు కానీ అందరికి ఈక్వల్గా తల వన్ క్రో అయితే ఇచ్చేవాడు టూ క్రోడ్స్ నిన్న టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించి శాసనసభలకు ఇచ్చాడు మా కాన్సెప్ట్లో ఇన్ఛార్జీలకు ఇచ్చాడు కానీ పబ్లిక్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను పక్కన ఇంత ఎక్కడ లేదు అక్కడ జరగలేదు తరు చరిత్రలో అటువంటి చేశాడు కాబట్టి ఈరోజు అది ఏసీడీపీ మా హక్కు అది అసెంబ్లీ డెవలప్మెంట్ కాన్ఫిషన్స్ ఫండ్స్ అనేది మాకు శాసనసభగా మా హక్కు అటువంటిది మాకు ఇవ్వకుండా మాతో ఓడిపోయినటువంటి వాళ్ళని ఇది చేశారండి కదా వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో చేపిస్తున్న యాభై సంవత్సరాల నుంచి రమారమి రాజకీయాల్లో ఉన్నారు మీరు సో నేను అనుకున్నది చేయలేకపోయాను ఇంత ఫండి వస్తే అది చేయగలిగేవాడిని అది చేస్తే ప్రజలకు అన్ని రకాలుగా బాగుంటుంది అని అనుకోని చేయలేకపోయింది ఏమైనా ఉందా ఉన్నాయి కానీ ఇప్పుడు అవి నెరవేరుతా ఉన్నాయి ఎట్లా మాకు కేసీకేనావుతుంది నాది ఎంత నైన్ చేపట్టి అంత రైతాంగమే కడప జిల్లాలోనే కాదు రాయలసీమ హయ్యెస్ట్ గ్రోయింగ్ గ్రూయింగ్ నా తెలుస్తుంది మైదుగురు అవుతుంది తర్వాత టర్మరిక్ బస్ కూడా మాది హైయెస్ట్ ఇక్కడే జరుగుతుంది అక్కడ వచ్చేసి మాకు పసుపు యాడ్ ఉందా దురాలు వెళ్ళాల్సిందేనాడు ఇక్కడ ఉంది మైదుకూరు ఉంది అంటే యాడ్ రెగ్యులేషన్ లేదు పెద్దగా అక్కడ పోతాడు ఇక్కడ కూడా కడపలో ఉంది యాడ్ చేస్తాడు మాకు పంట రెండు కాలం పంటలు నీళ్లు రావాలంటే కన్నా మాకు కేవలం డిపెండ్ అన్న కుందు రివర్ కుందు కుందుకు వచ్చేసి శ్రీశైలం నీళ్ళు ఉంటేనే మాకు వస్తాయి అడుతున్నారు వదిలితేనే అది కూడా ఒక్కొక్క ఇబ్బంది పడుతుంది అట్లా ఒకసారి లేటుగా ట్రాన్స్ప్లాంటేషన్ చెప్తుంది అలికేటెడ్ వాటర్ కదా అలికేటెడే కానీ సీజన్ రానప్పుడు ఇబ్బంది పడతాం ఇప్పుడు అయితే మాకు వర్షాలు లోకల్ కాశ్మీర్లో వర్షాలు పడితే నల్మల ఫారెస్ట్లో వర్షాలు పడితే కర్నూలు నంజల ఏరియాలో పడితే తెలుగు డిపెండ్ కాదా అదే అదే ఇస్తున్నాను ఇది చేస్తున్నారు కుందుకు మాకు బ్రహ్మాండంగా నీళ్ళు వస్తాయి ఇప్పుడు ఈరోజు సమస్యలు ఉందంటే కుందు నీళ్ళతోనే సమస్యలు ఈరోజు ఉంది అన్నచారి కండలు ఎరు పోతున్నాయి ముందు వాటర్తోనే ఈరోజు సోమశిల ఉంది ఆ రోజు ఆ రోజు శ్రీశైలం నీటి ఇక్కడ లేవు మనకు సోమస్ కట్టినప్పుడు ఓకే కృష్ణా వాటర్ సబ్సిడీ లేదు సప్లై ఇది లేదు ఒకప్పుడు కృష్ణ శ్రీశైలం రిజర్వాయర్ వచ్చేసి ఓన్లీ ఫర్ పవర్ జనరేషన్ తప్పక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అదే కాదు ఇరిగేషన్ ప్రాసెస్ లేదు రామారావు గారు వచ్చిన తర్వాత అప్పుడు అక్కడ పోతి రెండు హెడ్ రెగ్యులేటర్ లీటర్ కూడా పెట్టి పదకొండు వేల నీళ్ళు తీసుకొచ్చేసి అప్పుడు ఈ చెరుగ్ చేసేసి అట్నీ వేస్తారు శ్రీశైలం రైట్ బ్రాంచ్ కన్నా పెట్టి సాగునీరు ఇచ్చారు మనకి సాగు వాళ్ళకి తాగునీరు అంతే తమిళనాడు 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 ఆ రకంగా ఇది చేస్తారు ఆ సోమచీలు అంతకుముందే కట్టారు నీళ్ళు సోడ్ సక్రియ అప్పుడు ఇది లేదు కదా పోండి కుందు పెంచాయి కుందు బిల్టర్ నుంచి రావాలి ఆ కుందులు నీళ్ళు పోతాయని చెప్పేసి తెలుగు గంగ కూడా శ్రీశైలం వచ్చి రాకున్నా కానీ కూడా కుంగు నుంచి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టించాం మొన్న శాఖ స్థాపించా వర్క్ కూడా స్టార్ట్ అయింది ఓకే ఈ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్ ఓకే కూడా ఈ రెండు ఒకటే రోజు చేశాం అనుకున్న అనుకోకుండా రెండు నెరవేరుతున్నాయి స్టేట్ ప్రాజెక్టులు అయిపోయినా స్టేట్ పాలసీలో ఉంది అయిపోయింది సో ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఎనభై ఐదు నుంచి శాసనసభ్యుడిగా ఉన్నారు కదా లిస్టులో ఏమైనా ఉంటుందా పేరు ఈసారి మంత్రివర్గ విస్తరణలో మీ పేరు నేను పెద్ద దాని గురించి అది పర్టికులర్ లేదు బట్ వాళ్ళు చెప్పడం ఏంటైనా మీ అటువంటి సీనియర్సు రాయలసీమ డెవలప్ కావాలా అన్ని రకాలు దీన్ని చేసుకోవాలంటేకినా రీజనల్ బోర్డ్స్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాను దానికి తప్పకుండా మీరు ఉండాలని చెప్పేసి అది సీఎం గారు అన్నారు విఎస్ఆర్ రెడ్డి గారు అన్నారు సో అది ఇస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మా ఏరియా ఏదో డెవలప్ చేసుకుందాం లాస్ట్లో ఏదైనా చేసుకుంటాం రాయలసీమ ప్రాంతం ఓకే ఇక్కడ ఎంప్లాయ్మెంట్కి కావచ్చు నిరుద్యోగులకి పరిశ్రమల గురించి కానీ ఏదైనా మీరు మొదటి నుంచి ఇక్కడ ఇప్పుడు ఒకటి మా ఇండస్ట్రీస్ పెట్టాలంటే వేస్ట్ ల్యాండ్ ఓకే మాది వచ్చేసి చాలా కాస్ట్లీ ల్యాండ్స్ ఎకరా మినిమం పది లక్షల నుంచి కోటి రూపాయలు పొలాలు ఉన్నాయి రెండు పంటలు పండే భూమి రెండు పంటలు పండుతాయి అన్ని మంచి కమర్షియల్ క్రాప్స్ టార్మెరిక్ తర్వాత ఈ అరటి తోటలు మంచి మంచి తోటలు భూములు ఉన్నాయి సో ఇక్కడ ఎక్కువ వేస్ట్లు అనేది అంతా ఏరియా ఉంది ఆ బద్దీలు అవతల కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఈరోజు స్టీల్ ప్లాంట్లు అంటున్నారు అటువంటిసారి పెడితే వ్యవసాయ అనుబంధ రంగాలు ఏమైనా డెవలప్ చేశారా మీరు మీరు వచ్చిన తర్వాత ప్రపోజల్ ఉంది ఓకే అగ్రిబై ఇండస్ట్రీస్ ఎందుకంటే మాకు కేపీ ఆనియన్ అనేది ఒకటి వస్తుంది కేపీ ఆనియన్ ఓన్లీ ఎక్స్పోర్ట్ ఒకటి ఓకే ఎక్స్పోర్ట్ అవుతుంది ఓన్లీ లోకల్ లోకల్ కన్జెప్షన్ లేదు ఓకే ఓన్లీ ఎక్స్పోర్ట్ లాస్ట్ ఇయర్ కూడా అంటే ఎక్స్పోర్ట్ ఉందంటే డిమాండ్ ఉన్నట్టే కదా బాగా డిమాండ్ మలేషియా సింగపూర్ ఇక్కడ ఇక్కడ నుంచి మెగా షిప్ అండి పోతే అక్కడ షిప్లో పోతే వెళ్ళిపోతే ఈరోజు ఒకప్పుడు ఐదు వందలు కూడా లేనటువంటి పిండాలలో ఉల్లి ఈరోజు పదిహేను పోతాం థ్యాంక్ యూ అండి రఘురామ్ రెడ్డి గారు దాదాపు ఐదు దశాబ్దాల రాజకీయ చరిత్రలో మీకంటూ ఒక మచ్చ కూడా లేదు మీ అనుభవము మీ ప్రజ్ఞాపాఠవాలు చాలామందికి స్ఫూర్తి ప్రభుత్వాలు కూడా గుర్తించాలని మీ అనుభవము మీ పనిచేసే తత్వము ప్రజల్లో ఉండే విధానము ప్రజానాయకుడిగా మీకున్న పేరు ఇవన్నీ ప్రభుత్వాలు గుర్తించాలి సముచిత స్థానం మీకు కనిపించాలని భారత్ టుడే కోరుకుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి తాను ప్రజల్లో ఉండే విధానం కావచ్చు ప్రస్తుతం ప్రభుత్వం సంక్షేమ ప్ర పథకాలు ప్రవేశపెడుతున్న తీరు అభివృద్ధి చేస్తున్న తీరు వైసీపీకి ఇంకా ప్రజల్లో అత్యున్నత స్థాయి ఖచ్చితంగా ఉంటుంది జరిగిన ఎన్నికల్లో కావచ్చు సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు రేపు జరగబోతున్న ఎన్నికల్లో కావచ్చు వైసీపీకి ఒక బ్రాండ్ ఇంకా క్రియేట్ చేస్తుందని మైదుకూరు శాసనసభ్యులు రఘురామరెడ్డి గారు చెప్తున్న పరిస్థితి చూస్తూనే ఉండండి